Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP Malli Janam Bata, Isari Rastra Mantata, Basu Yatra. Raboye Ennikalanu Drishtilo Pettukoni, Jagan Mohan Reddy, Netalandarni Purtiga, Janallone, Unchutunnaru. Indulo Bhagamgane, Jillala Adhyakshula Basu Yatranu, Design Chesaru. 100 Rojula Patu, Jillala Adhyakshula Adhvaryamlo, Mantrulu, MLAlu, Netalanta, Jillallo Tiragalani Chepparu. వచ్చే నెల మొదటి వారం నుండి ఈ కార్యక్రమం ప్రారంభం అవబోతోంది. బస్సు యాత్ర ద్వారా అందరూ వివిధ వర్గాలను కలవాలన్నది జగన్ ఆలోచన. సమస్యలను దగ్గర నుండి ప్రత్యక్షంగా తెలుసుకుని వాటి పరిష్కారాలకు కూడా వాళ్ల ద్వారానే తెలుసుకోవడమే కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. ఇప్పటికే వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమం మొదలైంది. చాలా కాలంగా జరుగుతున్న గడప గడపకు వైసీపీ అనే కార్యక్రమం అందరికీ తెలిసిందే. డిసెంబర్ మొదటి వారం వరకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలందరూ జనాలలో ఉండేటట్లుగా జగన్ కార్యక్రమాన్ని రూపొందించారు. జనాలు ఎలా రియాక్ట్ అవుతారన్నది ఇక్కడ ముఖ్యం కాదు. వాళ్ళు ఎలా రియాక్ట్ అయినా మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు జనాల్లో తిరగడం అన్నదే కీలకమని జగన్ స్పష్టంగా చెప్పారు. 10 రోజుల బస్సు యాత్రను ఎందుకు ప్లాన్ చేశారంటే ఆ తర్వాత ఎప్పుడైనా ఎన్నికల కోడ్ అమల్లోకి రావచ్చని అంచనా వేస్తున్నారు. అందుకనే కోడ్ అమల్లోకి వచ్చేలోగానే పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా వీలైనన్ని కార్యక్రమాలు నిర్వహించాలని అనుకున్నారు. రెగ్యులర్గా జనాల్లో ఉండేవాళ్లనే జనాలు కూడా ఆదరిస్తారని జగన్ బలంగా నమ్ముతున్నారు. ఇందులో భాగంగానే ఈ మధ్యనే జిల్లాలకు కొత్త అధ్యక్షులను, కార్యవర్గాలను నియమించారు. ఈ బస్సు యాత్రలో వీలైనంతమంది పార్టీ నేతలను ఇన్వాల్వ్ చేయాలన్నది జగన్ ఆలోచన. అందుకనే జిల్లాల అధ్యక్షులకు బాధ్యతలు అప్పగించింది. వీలైనంత తొందరలో మండల, గ్రామ కమిటీలను కూడా నియమించబోతున్నారు. కమిటీలను నియమించేసిన తరువాత అందరినీ జనాల్లోనే తిరగాలని చెప్పారు. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లాల కమిటీలు అన్నీ జనాల్లోనే ఎందుకు ఉండాలంటే ప్రజల మనోగతాలు బయటపడతాయనే. ప్రభుత్వాన్ని, పార్టీని జనాలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారన్న అంచనాల కోసమే జగన్ ఇన్ని కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. మరి ఈ జిల్లాల బస్సు యాత్ర ఏ విధంగా ఉంటుందో చూడాలి.